వెల్కమ్ టు అవర్ ఛానల్. రాయికి కూడా ప్రాణం ఉంటుందని అంటారు. రాయిలతోనే దేవుళ్ళను చేస్తారు. కానీ ఈ రాయిలోని రూపానికి చాలా శక్తి ఉంటుంది. తాను ఉన్న శక్తిని సులువుగా చూపుతుంది. ఒక మందిరంలోని దుర్గామాత విగ్రహం మీతో మాట్లాడుతుంది. ఈ మూర్తి మీ యొక్క కష్టాలను మీరు చెప్పకముందే చెప్పేస్తుంది. మరి ఈ అమ్మవారు ఎలా మాట్లాడుతుంది? ఈ యొక్క చమత్కారం ఎలా జరుగుతుంది? దీన్ని కనుక్కోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా విఫలం పొందారు. ఈ యొక్క మందిరము 400 ఏళ్ల క్రితం నాటిది. ఈ యొక్క మందిరంలో ఒకే పరివారం వారు తరాలుగా పూజారులుగా ఉంటూ ఉన్నారు. తంత్ర మంత్రాల ద్వారా ఈ యొక్క మూర్తికి ప్రాణ ప్రతిష్ఠ చేశారు. అప్పటి నుంచి మాత మనుషుల యొక్క కష్టాలు చెప్పకముందే తెలుసుకుంటుంది. ఇది ఆమె చెప్తుంది. అది విని మిగతా వాళ్ళు ఆశ్చర్యానికి గురి అవుతూనే ఉన్నారు. మాత ఆశీర్వాదము పొందితే వారి యొక్క కష్టాలు ఇట్టే దూరం అవుతాయి. మాత రాజరాజేశ్వరి త్రిపుర సుందరి మందిరంలో అమ్మవారి యొక్క మాటలు వినిపిస్తాయి. ఎవరు ఈ యొక్క మందిరంలో లేకున్నా ఒంటరిగా వెళితే మీకు చాలా శబ్దాలే వినిపిస్తూ ఉంటాయి. అందరూ మాతలు కలిసి మాట్లాడుకుంటారు అని అంటూ ఉంటారు. దీనిలో 10 మాతల యొక్క రూపాలు ప్రతిష్ఠించబడ్డాయి. ఈ యొక్క రూపాలతో పాటుగా జ్వాలాముఖి మాత, దత్తవేరి భైరవ్, భట్టోక భైరవ్, అన్నపూర్ణ భైరవ్, కాల భైరవ్ మాతంగ్య మూర్తులు కూడా ఉన్నాయి. ఈ యొక్క మందిరంలో ఏ కోరిక కోరుకున్నా కూడా తప్పకుండా నెరవేరుతుంది. తాంత్రికులు రాత్రి సమయంలో ఈ యొక్క మందిరంలో పూజలు చేస్తూ ఉంటారు. ఈ యొక్క మందిరంలో త్రిపుర సుందరి చాలా చమత్కారమైనది. తాంత్రిక శక్తులతో పూజలు చేసుకోవచ్చని చాలా మంది కూడా ఈ ప్రదేశానికి పూజల కోసం వస్తూ ఉంటారు. ఈ యొక్క త్రిపుర సుందరి మీ యొక్క బాధలను ముందే పసిగట్టగలుగుతుంది. అన్ని రకాల సమస్యలను కూడా మాత దూరం చేస్తుంది. మరి ఒక మూర్తి ఎలా మాట్లాడుతుందని తెగ ఆశ్చర్యపోతారు వచ్చిన భక్తులు. పరిజ్ఞకులు కూడా ఈ విషయాన్ని చెప్పలేకపోయారు. రీసెర్చర్లు కూడా ఈ విషయాన్ని తేల్చలేకపోతున్నారు. మందిరం బయట నుంచి వెళితే ఏవో వింత శబ్దాలు లోపల నుంచి వినిపిస్తూనే ఉంటాయి. శాస్త్రవేత్తలు కూడా ఈ యొక్క మందిరంలో అద్భుత శక్తులు ఉన్నాయని చెప్తూ ఉన్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.